ఈ క్యారెక్టర్స్ వేషాలు పరంపరలో కొనసాగుతుంటాయి ఒక అమ్మగా క్యారెక్టర్ చేశారు అక్కగా చెల్లిగా చేశారు బట్ ఈ వరవడ కొనసాగుతున్న టైంలో ఈవివి గారితో మీరు ఒక క్యారెక్టర్ చేశారు మీ 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 క్యారెక్టర్ అన్నిటి కూడా విరుద్ధంగా ఒక క్యారెక్టర్ చేశాడు అది ఎలా ఒప్పుకున్నారు మీరు ఎలా ఒప్పారు ఆయన ఎలా ఒప్పించారు మిమ్మల్ని అసలు ముందు ఆయన కదా అవును పంబ మామూలుగా వేషం అంటే వెళ్ళిపోయాను ఇంట్లోనేమో ఫస్ట్ సీన్లే ఆయన వైఫ్ క్యారెక్టర్ వాటి శ్రీనివాసరావు గారు వైఫ్ క్యారెక్టర్ కాపీ కలిపేదో ఆ అమ్మాయికి ఇవ్వడం అదే చేయడం అదే జరిగింది ఓహో ఇదే కదా అనుకున్నాను నేను తర్వాత ఒకరోజు ఆ వైజాగ్లో ఇక్కడి వరకు ఫ్రాక్ వేసుకు సార్ ఏంటి అన్నాను చెయ్యి నేను చెప్తున్నాను కదా నువ్వు చెయ్యి కూడా ఉన్నారు కదా వీళ్ళందరూ వేసుకుంటున్నారు కదా నువ్వు వేసుకో అది అని చెప్పేసి ఇంకా వేయించారు అంతవరకు ఓకే సరే అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఒకరోజు ఆ సీన్లు చేసావు నువ్వు సిగరెట్ పట్టుకోను మందు బా గ్లాస్ పట్టుకోను కానీ సార్ నా అభిమానులు ఉంటారు సార్ నేను కొన్ని రకాల క్యారెక్టర్లకు అలవాటు పడిపోయాను జనంలో ఒక మాస్ పైన చేరాను ఒక గ్లెజర్ని బాటిల్కి నన్ను అనగానే ముందు ఫేసే కనపడుతుందో జనానికి అని అంటే కాదు కాదు నేను చెప్తాను కదా నువ్వు వెయ్యి అని చెప్పి అప్పటికి చాలా ఎక్కువ ఎక్కువసేపు సిగరెట్ పట్టుకోకుండా పక్కన పెట్టి లేకపోతే గ్లాస్ పక్కన పెట్టి ఏదో కానీ మంచి గుర్తింపు వచ్చింది చాలా గుర్తింపు వచ్చింది మదర్స్ డే రోజు అమ్మ అంటే పాట ఉంది కదా ఇరవై ఇరవై ఉంది కదా ఆ పాట గుర్తింపు అయితే ఒక రకమైన గుర్తింపు అయితే ఈ క్యారెక్టర్ ఒక గుర్తింపు ఆ సినిమా చూస్తున్నా అవునండి మంచి గుర్తింపు అది అదేమన్నా మీకు గుర్తొచ్చిందా భగవంత్ కేసరిలో క్యారెక్టర్ చూసినప్పుడు మీద కాచి బామా అని చెప్పేసి గుర్తొస్తున్నప్పుడు అవన్నీ మాట్లాడుతున్నప్పుడు వేదాలపైన చిన్న చూస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ మీలో నిజంగానే చాలా అన్ని అనుభవంతో వచ్చే ఇదంతా మా ఊరికే పై పైన చెప్పుకునే కబుర్లు కాదు కదా మనం అనుభవించి ఆ క్యారెక్టర్ భగవద్ కేసర్లు ఫస్ట్ డే డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ కొత్త నాకు ఆ కొత్త డైరెక్టర్ అనగానే కొంచెం మనకి బెరుగ్గానే ఉంటుందేమో ఈయన డైరెక్షన్ ఎలా ఉంటుందో కానీ చాలా హ్యాపీగా సరదాగా భయం లేకుండా బాగానే క్యారెక్టర్ చెప్పి తర్వాత తెలిసింది బామ్మ అంటే బామ్మ అనుకున్నాం తప్ప ఇదని తెలియదు నాకు అసలు ఫస్ట్ ఒక సీన్ అయితే నా ఇంకో మనవరాలు రావాలి ఎందుకంటే అది అలా చదువుకుంటుంది నేను ఇలా కూర్చుంటాను మా ఆయన ఫోటో ఒకటి పక్కన పెట్టుకొని ఆ గ్లాస్ ఆయన పట్టుకోవడం కూడా చూపించారు అనిల్ రాడ్ గారు ఏదో ఇలా పట్టుకొని ఏదో ఇలా అలా కొట్టాలంట కొట్టి దాన్ని చేసి దాన్ని ఏదో చెప్పి మీరు సిప్ చేస్తుండేమో అన్నాడు అంటే అది అది ఏంటి నాన్న నువ్వు ఇంకా ఇలా మనసులో

నాకు ఎందుకంటే చేశాను చేశాను డైరెక్టర్ల వర్క్ నేను మీరు చేసినటువంటి మదర్ క్యారెక్టర్లకు కూడా ఆ రోజుల్లో చాలా కాంపిటీషన్ ఉండేది మీరు ఒక పక్కన చేస్తుంటే ఒక పక్కన అన్నపూర్ణమ్మ గారు ఇంకొక పక్కన మన నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గారు బామ్మ క్యారెక్టర్లో ఆయన అమ్మ బామ్మ రెండు మిక్స్ కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో కాంపిటీషన్ అనిపించలేదు వీళ్ళంతా మీకు అంతే చెప్తున్నాను నాకు అసలు ఫీలింగ్ ఉండదు అసలు మనకు వచ్చిందా ఓకే చేద్దాం రాలేదా అంతే దాని గురించి అసలు ఫీల్ అనేది ఏది ఉండదు మీరు చేసిన క్యారెక్టర్ అన్ని కూడా సాత్వికంగా ఉండే తల్లి క్యారెక్టర్ కష్టాలు పడే తల్లి క్యారెక్టర్ క్లాస్ మదర్ మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్ ఇలా కొంతమంది ఇది గయాలి అత్త పాత్రలో ఇట్లాంటివి వస్తే మీకు బాగుంటది అనిపించదు వేసాను గయాలి అత్త అంటే కన్నడలో ఆ కన్నడలో ఏంటి మన తెలుగులోనే రాజా చంద్ర గారి డైరెక్షన్లో మురళీ మోహన్ గారి సినిమా రామాయణంలో పిడకల ఓకే గయ్యాళ అత్త చాలా గయ్యాళ అత్త అది తర్వాత మన హీరంక్ శర్మ గారి మూడు సినిమాల్లో కూడా ఒకటి గయ్యాళ్ళి క్యారెక్టర్ ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ ఇంకోటి శ్రీవులే సుబ్రౌలు వేసుకొని జోవీలుగా ఉండి కుక్కను పట్టుకొని కళ్ళ జోడీ గుర్తుపోయింది ఇవన్నీ వేశాను

ఓకే నడిచిందండి అలా గ్రూప్ డ్యాన్స్ అంటే మధ్య మధ్యలో ఏదో పక్కనేమో డ్రామాలు ఖాళీ ఉంటే డ్రామాలు లేదంటే ఇగో సినిమా ఉంటే సినిమా చేయడం లేదంటే డబ్బింగ్ ఉంటే డబ్బింగ్ చెప్పుకోవడం లేదంటే గ్రూప్ డ్యాన్సులు చేస్తే గ్రూప్ డాన్స్ చేసుకోవడం అంతే ఖాళీగా ఉండకూడదు వర్క్ చేయాలి అనే దాంతోనే చేసుకునే దాన్ని